ఎస్బీఎంఎస్ ఈవెంట్ ఆధ్వర్యంలో కర్నూలులో పెళ్లి కుమార్తె మరియు గోరింటాకు వేషధారణ పోటీలు నిర్వహించారు. నగరంలోని కిసాన్ ఘాట్ ఆవరణంలో నిర్వహించిన ఈ పోటీలో కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలులో మొట్టమొదటిసారిగా మేకప్ పై కాంపిటీషన్ పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని టీజీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు పెళ్లి కూతురు వేషధారణ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు నిర్వాహకులు టీజీ భరత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల మేకప్ మ్యాన్లలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే, నాకు తెలుసు ఒక ఈవెంట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఎఫర్ట్స్ ఉంటుంది దాని వెనుక అనేది. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనిక గారికి కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి ఈవెంట్స్ కర్నూలు రావడము అండ్ పుష్ చేస్తూ, అంటే దీని నుంచి ఏదో రెవెన్యూ అని కాదు, బట్ చెయ్యాలనే ఇంటెన్షన్ ఉండాలా, ఉంటేనే చేయగలుగుతాము. అట్లీస్ట్ ఒక 1 మంత్ ఎఫర్ట్స్ అనేది ఉండింటుంది ఈరోజు ప్రోగ్రామ్ సెట్ చేసేదానికి. మధ్యలో నాకు కూడా అనుకున్న ఫంక్షన్ హాల్ అని సడన్ గా ఫాదర్ ఈరోజు వాడుకోవాలనుకున్నారు. నేను ఓకే అని చెప్పిన ఫాదర్ కానే కావాలా 2 ఫంక్షన్ హాల్స్కి అన్నారు. సడన్ గా చేయింది అయింది, నేను మధ్యలో కమ్యూనికేట్ చేయలేకపోయినా, లేకపోతే మా ఫంక్షన్ హాల్లో ఐ వుడ్ హావ్ డన్ దిస్ జాబ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కమ్యూనికేషన్ మధ్యలో నేను బిజీ అయిపోయా, మిస్ అయిపోయా. సో మై సైడ్ నుంచి ఆయన మోక్ష గారు అడిగారు కాబట్టి నాకు ఉండే కాంటాక్ట్స్తో, సో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్లు ఎవరున్నారు వాళ్ళని మోక్షతో అండ్ మోనికా గారితో మాట్లాడి వీల్ ట్రై అండ్ బ్రింగ్ ఇంకా ఫ్యూచర్లో ఇట్లా ఈవెంట్స్ని, ఇంకా మేకప్ ఆర్టిస్ట్ని ఏదైనా క్లాసెస్ చేసేదానికి కానీ, అంటే బెస్ట్ ఉంటారు కదా. ఇప్పుడు సో రజనీకాంత్ని రియల్ లైఫ్లో చూస్తే రజనీకాంత్ నమ్మం అన్నమాట. బట్ రజనీకాంత్ మామూలుగా నడుచుకుంటూ పోతే రజనీకాంత్ పక్కన ఉన్నాడో కూడా తెలియదు చాలా మందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి షో ఒకటి జరుగుతుందా లేదా అనేది ఎంతో మందికి సస్పీషియస్ ఉండే. టు బి వెరీ ఫ్రాంక్, ఇంత మంది స్పాన్సర్స్ కావచ్చు. ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కాంపిటీషన్ చాలా మంది చాలా అద్భుతంగా, ఫస్ట్ టైం కాబట్టి ఎంతో అపోహత వచ్చినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ ఇక్కడ రావడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆర్గనైజింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి యూసేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ మేము మేకప్ ఆర్టిస్ట్లమని గర్వంగా చెప్పుకోదగినటువంటి ఒక అవకాశాన్ని ఎస్బీఎంఎస్గా మేము వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఎంఎస్ ఆఫ్ కర్నూల్ మౌలి గారు. అండ్ ఈరోజు వచ్చినటువంటి మేకప్ ఆర్టిస్ట్ కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకునే అవకాశం మనం ఇచ్చినందుకు, ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల